అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పే టిప్స్ అన్ని మీరు క్రమం తప్పకుండా పాటిస్తూ చక్కని సత్ఫలితాలు పొందుతున్నారని మీ మెసేజ్ ద్వారా నాకు తెలియపరచడం వల్ల ఎంతో ఆనందంతో మరిన్ని విశేషాలు చెప్పాలని మా 40 సంవత్సరాల అనుభవంలో సక్సెస్లు మాత్రమే మీకు నేను అందిస్తున్నాను. ఇది తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటివి కానీ లేదా గురువు ద్వారా నేర్చుకున్న విద్య కానీ, నేను వీటిని మేళించి జోడించి కొంతమంది నా దగ్గర తీసుకున్న వాళ్ళ సక్సెస్ అయిన స్టోరీస్ ఏదైనా ఉంటే అటువంటి ఐటమ్సే నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా మనకి రైతు వెన్నెముక లాంటి వాడని చాలాసార్లు మనం చెప్పుకుంటాం. వ్యవసాయం, తోటలు, చెరువులు, పశుపక్షాదులు, చెరువులు అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇటువంటి అన్నీ కూడా ఈ వ్యవసాయ రంగంలోకి వస్తాయి. డైరీ లాంటివి కానీ, కోల్డ్ ఫారం లాంటివి కానీ, ఇంకా రకరకాల గొర్రెలు, ఇటువంటి అన్నీ ఏది ఉన్నాయో అన్నీ కూడా వ్యవసాయ రంగంలోకి వస్తుంది. కానీ ఆ రైతు పండించిన పంట సకాలంగా అతని చేతికి అంది సరైన ధరకు అమ్ముకున్నప్పుడు మాత్రమే అతను సంతృప్తి పొందుతాడు. ఎంత పంట పండించిన తర్వాత అతనికి ధర సరిగా రాకపోతే అది అసంతృప్తిగానే అమ్ముతాడు. కాబట్టి మనం తిన్నా కూడా అది మనకి శరీరానికి పట్టదు. కాబట్టి రైతు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాంటి రైతు కోసం పంటలు బాగా పండాలన్నా, పశుపక్షాదులు వృద్ధి చెందాలన్నా, మీరు పండిన పంటకు తగిన రేటు రావాలన్నా చాలా చక్కని తంత్రం నేను ఒకటి చెప్తున్నది. మీరు పాటిస్తే తప్పనిసరిగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఏమి లేదండి, సముద్రం దగ్గర ఎప్పుడు కూడా కెరటాలు వస్తుంటాయి. ఆ కెరటాలు వచ్చినప్పుడు తాబేళ్ళు ఆ కెరటం మేంచి వచ్చి గట్టుకొస్తుంటాయి. గట్టుకొచ్చి వచ్చి ఏం చేస్తే పాపం ఆ గుడ్లు పెట్టి ఇసుకలో పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి సీన్. అలాంటి చిత్రాన్ని అంటే కెరటాల పైన తాబేళ్ళు వస్తున్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ, లేదా మనకు ఆ బొమ్మలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, చెప్పానుగా ఫెంక్షన్ షాపులో దొరుకుతాయి మీకు, అటువంటి బొమ్మను తీసుకొచ్చుకొని మీరు మీ ఇంటి దగ్గర హాల్లో ఎక్కడన్నా పెట్టుకొని మీరు అనునిత్యం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ చిత్రాన్ని చూస్తే చాలట. మీరు పండిన పంట ధాన్యం కానీ లేదా మినుములు అపరాలు, అటువంటి అపరాలు కానీ, ధాన్యం అంటే వరి, గోధుమ, ఇంకేదైనా ఇతరితర కూడా కావచ్చు, అటువంటి పంటను ఒక పళ్ళెం లేసి ఆ పళ్ళెం పైన కూడా ఈ బొమ్మ పెట్టి చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఒక పళ్ళెంలో ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్లో పుష్పాలు లాంటివి వేస్తారు. అలాగే కొంతమంది చిన్న అక్వేరియం తీసుకొని అందులో చేపలేసి ఆ తొట్టి పైన కూడా ఇటువంటి తాబేళ్ళు పెడతారు. నేను చూపెడతాను చూడండి, మీరు బాగా గమనించుకోవాలి. ఇక్కడ చక్కగా చూడండి, 3 తాబేళ్ళు, ఇవి కెరటాలు, కింద ఉన్నాయి చూసారా కెరటాలు, ఆ కెరటాల పైన తేలి ఆడుతున్నట్టు ఉన్నటువంటి చిత్రం ఇది. చాలా చక్కగా కనపడుతుంది మీకు. ఇలాంటిది మీరు సంపాదించుకోండి. ఇది గోల్డ్లో ఉంది, మీకు మెరిన్ రంగులో దొరుకుతుంది. అటువంటి ఏదన్నా మీరు సంపాదించుకొని మరి ఏ రోజు సంపాదించాలి అని సందిగ్ధం రావచ్చు. వ్యవసాయానికి మూలకారకుడు చంద్రుడు, కాబట్టి సోమవారం రోజున తెచ్చుకోవచ్చు. లేదా చంద్ర నక్షత్రమైన రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రాల్లోనూ తెచ్చుకోవచ్చు. కాబట్టి నెల పొడుపు రోజున కూడా, అంటే అమావాస్య అయిపోయినటువంటి 2వ రోజున 3వ రోజున మీకు నెల పొడుపు కనపడుతుంది, ఆ రోజున కూడా ఈ బొమ్మను సంపాదించుకొని సూర్యోదయానికి ముందే తలస్నానవతి చేసి జాగ్రత్తగా తీసుకొచ్చిన ముందు మన ఇష్టదైవం దగ్గర పెట్టుకుని నమస్కారం చేసుకొని ఈ కూరమాలు తీసుకొచ్చుకుని హాల్లో ఒక పళ్ళెంలో ధాన్యం పోసి దానిపైన కూర్చోబెట్టండి. చక్కని ఫలితాలండి. రైతు పంట దిగుబడి బాగుంటుంది. ప్రళయాల వల్ల వచ్చేటువంటి నష్టాలు, ఉపద్రవాల వల్ల వచ్చే నష్టాలు, లేదా కీటకాలు, క్రిమికీటకాల వల్ల వల్ల నష్టాలు ఏది కూడా రాదండి. చక్కగా పంట పండి సవ్యంగా రైతు ఏ విధంగా అనుకుంటున్నాడో ఆ విధంగా ఇంటికి వచ్చేదాకా దీనికి అంత శక్తి ఉన్నంత వైబ్రేషన్ కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఇంట్లోనూ ఈ బొమ్మ ఉండటం చాలా మంచిది. చక్కని ఫలితాలు వస్తాయి మీకు. ఈరోజు దాన్ని సంపాదించుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి,
సస్యశ్యామలమైన పంటలు పండించండి, అధిక లాభాలు పొందడానికి ప్రయత్నం చేయండి. పశు వృద్ధి చెందుతుంది, పాల వృద్ధి చెందుతుంది. అది గొర్రెలు కావచ్చు, కోల్డ్ ఫారెస్ట్ కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, రొయ్యల వ్యాపారం కావచ్చు, పెంపకాలు ఇవన్నీ కూడా ఎగుమతి దిగుమతిలో కూడా ఇవాక సహకరిస్తాక ఉపయోగపడతాయి. ఆల్ ది బెస్ట్, నమస్తే. మరి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.